సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు మరణము ఇద్దరు శత్రువుల మధ్య సమాధానం తీసుకొచ్చింది. అడుగుతున్నా, ఇంకా నీ జీవితంలో శత్రువులు ఉన్నారా? ఇంకా నీవు నువ్వు దేవునికి శత్రువుగా జీవిస్తున్నావా? ఇంకా నీ ఇంట్లో నీ భర్తకు, నీ భార్యకు, బిడ్డలకు, ఇంటి వారికి, బంధువులకు, స్నేహితులకు, నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు ఒక దౌర్భాగ్యుడిగా, దుర్మార్గుడిగా, శత్రువుగా జీవిస్తున్నావా? అయితే ఈరోజు నువ్వు మారాలి. దేవునికి, దేవుడు సృష్టించిన మనుషులకు వ్యతిరేకంగా శత్రువుగా ఎంతకాలం జీవిస్తావు? ఆనాడు శత్రువులుగా ఉన్న పిలాతు, శత్రువులుగా ఉన్న హేరోదు యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా స్నేహితులుగా మారారు. రెండు, అతడు ఒక అల్లరికి కర్త, ఓ నరహంతకుడు, గలిబిలి సృష్టించినటువంటి ఒక దుర్మార్గుడు. అతడు చేసిన నేరాలను బట్టి శిక్ష విధించబడింది. ఏమిటో తెలుసా శిక్ష? కఠిన కారాగార శిక్ష, జీవిత ఖైదు అతనికి విధించబడింది. ఏదో ఒకరోజు అతన్ని సిలువకు కొట్టి చంపబడేస్తారు. ఆ విషయం అతనికి బాగా తెలుసు. నాకు మూడింది, నా పని అయిపోతుంది, ఏదో ఒకరోజు నన్ను కూడా సిలువ వేసేస్తారు అనే భయముతో, భీతితో జైల్లో, చెరసాలలో అల్లాడిపోతున్నప్పుడు, చెరసాల అధిపతి అతని దగ్గరకు వస్తున్నప్పుడు అతనికి తెలుసు, పస్కా పండుగ సమయంలో ఒకవైపు బందీ, ఒకవైపు ఖైదులను విడిచిపెడతారని, మరొకవైపు సిలువ వేయవలసిన వారిని సిలువ వేస్తారు అని. చెరసాల అధిపతి తన దగ్గరకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా బరబ్బా అనుకుని ఉంటాడు. ఏమని తెలుసా? నన్ను సిలువ వేయడానికి నా దగ్గరకు వస్తున్నాడు, నన్ను సిలువకు అప్పగించడానికి నా దగ్గరకు వస్తున్నాడు అని చెప్పి భయపడి ఉంటాడు, ఏడ్చి ఉంటాడు, నన్ను చంపద్దు, చంపద్దు అని చెప్పి అరిచి ఉంటాడు. బరబ్బా దగ్గరకు చెరసాల అధిపతి వస్తున్నప్పుడు నన్ను చంపద్దు, నన్ను చంపద్దు అని అంటుంటే బరబ్బాను చూసి చెరసాల అధిపతి అని ఉంటాడు, బరబ్బా నువ్వు దుర్మార్గుడవు, దుష్టుడవు, సిలువ వేయబడవలసిన వాడివి. అవును, ఆ విషయం నాకు బాగా తెలుసు, అందుకేగా నువ్వు వచ్చింది నన్ను తీసుకుని వెళ్ళడానికేగా. లేదు బరబ్బా, నిన్ను చంపడానికి, సిలువ వేయడానికి కాదు బరబ్బా వచ్చింది. మరి ఎందుకు వచ్చారు? నీ స్థానంలో ఎవరో మెస్ అయ్యాట మరణించడానికి తను తాను అప్పగించుకున్నాడు. ఫలితంగా బరబ్బా నీకు శుభవార్త, చావవలసిన నీవు చావకుండా విడుదల పొందుకుంటున్నావు. నీ స్థానంలో ఏ పాపము ఎరుగునటువంటి యేసు అనే రక్షకుడు మరణిస్తున్నాడు. ఎంత అద్భుతం అండి! ఆ 12 గంటలు ఒకవైపు శత్రువులేమో సమాధానపరచబడి మిత్రులుగా చేరారు, మరోవైపు ఏమో మరణ శిక్ష విధించబడవలసినటువంటి బరబ్బా విడుదల పొందుకున్నాడు. సహోదరి, సహోదరా, ఎందుకు గుడ్ ఫ్రైడే, ఎందుకు శుభ శుక్రవారము? ఎందుకో తెలుసా? శుభం జరిగింది. ఆనాడు బరబ్బా జీవితంలో శుభం జరిగింది. సిలువ వేయబడి చంపబడవలసినటువంటి బరబ్బా విడుదల పొందుకున్నాడు. శుభం! యేసుక్రీస్తు ఆనాడు సిలువలో మరణించాడు కాబట్టి ప్రపంచానికి శుభం జరిగింది. ఏమిటి? పాపము చేసిన మనిషి నరకానికి వెళ్ళవలసిన ఉండగా, పాపము చేస్తున్న మనిషి నరకపు పొలిమేరల్లో తిరుగుతూ ఉండగా, యేసుక్రీస్తు అనే దేవుడు మనిషిని ప్రాణంగా ప్రేమించిన పుణ్యానికి పాపిష్టి మనిషి స్థానంలో తనను తానే అప్పగించుకొని ఉండగా చేసిన ఆ త్యాగము వల్ల, సలిపిన బలి యాగం వల్ల పాపిష్టి మనిషికి విడుదల. అప్పటి వరకు శిక్ష భరిస్తూ భరించవలసిన, చచ్చిపోవలసిన బరబ్బా విడుదల పొందుకున్నాడు. కారణం ఏమిటంటే యేసు ఆ స్థానంలో మరణించాడు కాబట్టి. సహోదరుడా, సహోదరి, నీకు శుభవార్త, నీకు సువార్త. ఏంటో తెలుసా? పాపము చేసిన ప్రతి ఒక్కడు పాపమును బట్టి శిక్ష భరించవలసిందే. నీ తలంపులతో పాపం చేశావు, నువ్వు చూపులతో పాపం చేశావు, నీ నోటితో పాపం చేశావు, నీ చేతలతో పాపం చేశావు, నీ కళ్ళతో తప్పుడు తిరుగుళ్ళు తిరిగావు, నీ దేహంతో పాపం చేశావు. ఫలితంగా నీకు శిక్ష రావవలసి ఉంది. కావని యేసు నిన్ను ప్రేమించిన పుణ్యానికి తన శరీరాన్ని నీ తరఫున శిక్షకు అప్పగించుకున్నాడు. నీకు రావలసిన శిక్ష, నాకు రావలసిన శిక్ష యేసుక్రీస్తు భరించాడు కాబట్టి ఇక నువ్వు శిక్షించబడవలసిన అవసరము లేదయ్యా. ఆనాడు బరబ్బాకు ఉచితంగా ఏ విధంగా విడుదల ప్రసాదించబడిందో, మరణ శిక్ష పడవలసిన బరబ్బా ఎలా తప్పించబడ్డాడో, అలాగే నరక శిక్ష భరించవలసిన మనము
ఆ భయంకరమైన నరక శిక్ష నుంచి తప్పించబడ్డాం. ఎందుకని? నీ నా స్థానంలో ప్రభు యేసుక్రీస్తు తాను శిక్ష భరించాడు కాబట్టే. ఇక నువ్వు శిక్షించబడవలసిన అవసరము లేదయ్యా. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఎందరైతే నీ కుమారుడని యేసుక్రీస్తును అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులు కుమార్తెలు అయ్యే అధికారం ఇస్తానని వాగ్దానం చేసు. ఇదిగో నాయన, మేము చేసిన పాపములన్నిటి నిమిత్తము సిలువలో మరణించావు నాయన. అలా మరణించిన నిన్ను, నీ క్షమాపణను మేము అంగీకరిస్తే చాలు, మా జీవితం ధన్యకరం అవుతుంది, మా బ్రతుకులు శుభకరముగా మారుతాయి. ఇదిగో ఈ సమయంలో ప్రతి ఒక్కరి హస్తాన్ని మీరు పట్టుకొని ప్రతి ఒక్కరి జీవితంలో చేసిన ప్రతి పాపమును క్షమించి నూతన జీవితాలు ప్రసాదించి నీకు సాక్షులుగా మేము జీవించులాగున కృప చూపించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించిన ఈ క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియజేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.